नमस्ते वेलकम टू जीटीपीएल न्यूज़ नेनु सौंदर्य वार्तलु प्रारंभिंचे मुंदु मुख्यांशालु चूद्दां। मलिदशा तेलंगाणा उद्यमकारुडु कोंड लक्ष्मण बापूजी उम्मडि जिल्लालो आचार्य कोंड लक्ष्मण बापूजी विग्रहानिकि पूलमाल वेसि निवाळ अर्पिंचिन राजकीय नायकुलु गणंगा बार्सवाडा व्यवसाय मार्केट कमिटी प्रमाण स्वीकारं హాజరై కొత్త కార్యవర్గాన్ని అభినందించిన స్పీకర్ పోచారం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఆలూరు గంగారెడ్డి సేవలు మరువలేనివి ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు ఆలూరు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈడల రాజేందర్ పేదింటి మహిళలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పతకాలు కామారెడ్డి జిల్లాలో పెద్దకొడబ్గల్ గ్రామంలో పలువురికి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే షిండే దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవు ముందుగా ప్రకటించిన విధంగానే సెలవులు ఉంటాయని తెలిపిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన మంత్రి కేటీఆర్ తో టిఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సమావేశం పలు విషయాలపై చర్చ ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో తరుచు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకొని నిర్బంధించిన గ్రామస్తులు తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయం జిల్లాలో పలు చోట్ల అంబేద్కర్ సీఎం కేసీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్ నాయకులు అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పదని ఎవరిచే దోచుకొని సొత్తు ఏదైనా ఉందంటే అది విద్యనే అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు బాన్స్వాడ సరస్వతి గణేష్ మండలి వారి శిశు మందిర్లో 21 అడుగుల మట్టి వినాయక విగ్రహ నిమజ్జన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాన్స్వాడలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల స్థాపించి 21 సంవత్సరాల సందర్భంగా 21 అడుగుల మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు ఫైర్ ఇంజన్ సహాయంతో షావర్లతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం చేశారు పూర్వ విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవుడి దగ్గర పూజించడం సరిపోదు ఆచరణలో చూపించినప్పుడే దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు అన్ని దానాలకంటే విద్యాదానం గొప్పది దుర్మార్గులు భూములు ఆక్రమిస్తుండొచ్చు డబ్బులు ఎత్తుకుపోతుండొచ్చు ఆస్తిని ఎత్తుకుపోతుండొచ్చు కానీ ఎవడి చేత దొంగిలించబడనేది ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్యనే అన్నారు దేవుడి దగ్గర పూజ చేయడమే సరిపోదు ఆ పూజ ఫలితాలను ఆచరణలో మనం చూపించాలి ఆ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం అప్పుడే మనకు లభిస్తుంది విద్యాదానం చాలా గొప్పది అన్ని దానాల కంటే విద్యాదానం భూములను ఆక్రమిస్తున్నచ్చు కొంతమంది దుర్మార్గులు డబ్బులు ఎత్తుకుపోతుండొచ్చు ఆస్తులు ఎత్తుకుపోతుండొచ్చు కానీ ఎవ్వరి చేత దొంగిలించబడనటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అది విద్య పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు
అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నారు. పోడు భూముల సమస్యలపై మంత్రి వేముల నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో వేర్వేరుగా బుధవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యల గురించి, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్న పేదవారికి ఆఖరి అవకాశంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతంలోని ఏ ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురి కాకుండా అడుగడుగున బీట్ స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిరంతర డేగ కన్నుతో నిఘాను కొనసాగించాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6% అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. నిజామాబాద్ కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం స్టేట్ ఛాంబర్లో వేరువేరుగా జరిగిన సమీక్ష సమావేశంలో విప్ గంప గోవర్ధన్, శాసన మండలి సభ్యులు వి గంగాధర్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే షిండే, కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్, పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజ్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబ్, అదనపు కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, నిజామాబాద్ కామారెడ్డి వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేదల పాలిట వరంగా మారిందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే పేర్కొన్నారు. పెద్దగొడబ్గల్ గ్రామంలో పలువురికి కళ్యాణలక్ష్మి చెక్కులు, ఆసరా పెన్షన్లు ఎమ్మెల్యే హనుమాన్ షిండే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పేదల పాలిట వరంగా మారిందని అన్నారు. తల్లియే కాదు, తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత గొప్ప వారో ఒక్కసారి మనం అందరం కూడా మర్చిపోకుండా ఆలోచన చేయాలి. ఆ విధంగా 2, 3, 4, 5, 6 నెలలు నిండిన తర్వాత మహిళలు కాస్త నూతనంగా నిర్మించే సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడతామని సీఎం ప్రకటించడం హర్షణీయమని దళిత సంఘాల నాయకులు కొనియాడారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్నను దళిత సంఘాల నాయకులు, మాదిగ మహాసేన నాయకులు పూలమాల శాలువాలతో సత్కరించారు. పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతనంగా నిర్మించే సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర్ పేరును పెట్టారని, గతంలో కొక్కెర భూమన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు కలిసి వినతి పత్రాలు అందించడం జరిగిందని అన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించడం యావత్ దళిత లోకానికి హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో సైతం సీఎం కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని, దళితుల పక్షాన ఉండాలని కోరారు. కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మరి మా యొక్క సమస్యలను, ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో మాదిగ మహాసేన జిల్లా అధ్యక్షుడు ఇందారపు రాజు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్కు విచ్చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఘన స్వాగతం లభించింది. స్థానిక బీజేపీ నాయకులు శాల్వాతో సత్కరించారు. ఆర్మూర్ పట్టణానికి విచ్చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బస్టాండ్ సమీపంలో బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలను బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దొల్ల గంగారెడ్డి, సీనియర్ నాయకుడు బద్దం లింగారెడ్డి, నియోజకవర్గ నాయకులు వినయ్, గంగాధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెలవుల కుదింపులపై పుకార్ల నేపథ్యంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది. టీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఇద్దరు కలిసి వివిధ విషయాలపై చర్చించారు. అక్టోబర్ 22న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఆవిష్కరణ, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్ఆర్ఐల
అభిప్రాయాలు వారి సూచనలను కేటీఆర్ కు వివరించారు. తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలనే నిర్ణయంపై ఎన్ఆర్ఐలు సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతిని మంత్రికి వివరించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వివిధ దేశాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల వారికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడగడతామని మహేష్ బిగాల అన్నారు. కాగా మహేష్ బిగాల చేస్తున్న వివిధ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ అంబేద్కర్ విగ్రహానికి ఏరుగట్లలో దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు రాష్ట్ర సచివాలయానికి పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల దళితుల పట్ల అపార అభిమానం ఉన్నట్లు రుజువైందని దళిత సంఘాల నాయకులు అన్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీ మధు, ఏర్గట్ల మండల తెరాస పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం, వీడీసీ అధ్యక్షుడు పద్మ ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు లక్క నర్సయ్య, గన్నరపు రాజేశ్వర్, సంగం శివరం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ లేకుంటే తెలంగాణ ఏర్పడేది కాదని, అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 118 ప్రకారమే మన తెలంగాణ సాధించుకున్నామని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కాబట్టి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. జై జో. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కొనసాగుతున్న బస్తీ దావఖానా నిర్మాణ పనులను ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కొనసాగుతున్న బస్తీ పనులను చైర్పర్సన్ వినితా పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండే విధంగా బస్తీ దావఖానాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. తొందరలోనే మామిడిపల్లి బస్తీ దావఖానా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక కౌన్సిలర్ కవిత కాశీరాం, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కొంతకాలంగా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకుని నిర్బంధించారు. గ్రామస్తులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోచారం గ్రామానికి చెందిన దండు మోహన్ నాగరాజు బుధవారం ఉదయం ఒక ట్రాక్టర్ బ్యాటరీ చోరీ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామ చావిడిలో వారిని విచారించగా మొత్తం 5 యువకులు కలిసి గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. గతంలో పోలీసులకు పట్టించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వివరించారు. గ్రామంలో విచ్చలవిడిగా పేకాట, మట్క బహిరంగంగా సాగుతోందనే ఎటువైపు పోలీసులు కన్నెత్తూ చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు గ్రామంలో ఏదో ఒక చోట దొంగతనాలు జరిగిన సంఘటనలు ఉన్నప్పటికీ పోలీసులకు తెలిపినా పట్టించుకోవట్లేదన్నారు. దొంగలను పోలీసులకు అప్పగిస్తే వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుని గస్తీ పెంచాలని కోరుతున్నారు. ఈరోజు మా పోచారం గ్రామంలో కొన్ని దొంగతనాలు జరగడం జరిగింది. ఆ దొంగతనం విషయంలో మరటి ఒక అమ్మాయి, ఆమె వాళ్ళ ఫోను మారుతి వాళ్ళ భార్య లక్ష్మి, ఆమె ఫోన్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విలేజ్ కమిటీకి. ఆ విషయంలో మాట్లాడదామని చెప్పేసి ఆమెకు అనుమానం ఉన్న వ్యక్తి మీద ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో గల బాపూజీ విగ్రహానికి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీకి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టి మురళి మాట్లాడుతూ విశాలాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ స్వరాజ్యం కోసం పోరాడిన నాయకులు బాపూజీ అని, స్వతంత్ర ఉద్యమంలో సైతం పాల్గొన్న మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయన వేసిన బాటలో నేటి యువత ముందుకు సాగాలని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్న వ్యక్తి ఆశ సాధన కోసం మనమందరము కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా మా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున పిలుపు ఇవ్వడం. కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు కలిగొట చిన్న, సందీప్, క్రాంతి, చేతర్, రాకేష్, చక్రి తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆర్మూర్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డు చేనేత కాలనీలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు, స్థానిక కౌన్సిలర్ ఖాంతే సంగీత, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ విశాలాంధ్ర ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్వహించిన మలిదశ ఉద్యమ నాయకుడు బాపూజీ అని కొనియాడారు.
స్వతంత్ర ఉద్యమంలో సైతం చురుగ్గా పాల్గొన్న మహనీయుడు బాపూజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు నరహరి, తిరుపతి లింగం రమేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, సీనియర్ నాయకులు ఖాందే శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, కౌన్సిలర్ చక్రు, పద్మశాలి కులస్తులు, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమించిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దన్పాల్ సూర్యనారాయణ గుప్త కొనియాడారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గుప్త పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దన్పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ 1915లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన కొండ బాపూజీ లక్ష్మణ్. ఇసాపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా పశు ఘనాభివృద్ధి సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీశైలం హాజరై పశువులకు చికిత్స అందించారు. అనంతరం పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ జగన్నాథచారి మాట్లాడుతూ ఇటువంటి శిబిరాలను పశు పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ బాలిక అహ్మద్, గ్రామ సర్పంచ్ దార్ల చిన్ను తదితరులు పాల్గొన్నారు. నువ్వు పేద పెట్టేది అంతే, దీనికైనా అంతే పెద్ద ఖర్చు ఉంటుంది, దానికైనా మిగతా ఖర్చు అంతే ఉంటుంది. కాబట్టి దీన్ని పట్టించుకోవు, దాని కాబట్టి పట్టించుకుంటాం, మిగతా ఖర్చు అంతే ఉంటుంది. పెరిక కులస్తులందరూ ఐక్యంగా అభివృద్ధి చెందాలని ఆ కులానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కర్సు ప్రభాకర్ వర్మ, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున సూచించారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల జిల్లా పెరిక సంఘంలో పెరిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా బోడుకంటి సుధాకర్, కార్యదర్శిగా బుద్ధ రాజేశ్వర్, ఆర్థిక కార్యదర్శిగా ఊట్ల శంకర్, మహిళా అధ్యక్షురాలిగా అల్లె లావణ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా బుద్ధ సుదర్శన్, సహాయ కార్యదర్శిగా బార్సి పోషెట్టిలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కర్సు ప్రభాకర్ మాట్లాడుతూ పెరిక కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. రానున్న కాలంలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో కుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు లాంటివి అందివ్వాలని, సంఘ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, ఆర్థిక కార్యదర్శి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. యాభై 58వ మహాజనసభను ఈరోజు బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షుడు మగ్గరి హనుమాన్లు అధ్యక్షతన నిర్వహించారు. బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క 58వ మహాజన సభ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభలో మొదటిగా సిఇఓ రమేష్ సంఘం యొక్క జమా ఖర్చులు, లాభ నష్టాల ఖాతాను వ్యాపారులకు చదవడం జరిగింది. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సహకార సంఘాలు అనేవి రైతుల శ్రేయస్సే దృష్ట్యా ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం నందు తీసుకున్న పంట రుణాల యొక్క వడ్డీని ఎప్పటికప్పుడు కడుతూ ఉండాలని, వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే రైతులు తమ పంట కోసేటప్పుడు హార్వెస్టింగ్ ప్యాన్ ఆన్ చేసుకుని తాలు తప్పాలు లేకుండా చూసుకొని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జమా ఖర్చులు, లాభ నష్టాల ఖాతా, వ్యాపార ఖాతాలను చదివి వినిపించి ఆమోదం పొందడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీ ఏకాకాలంలో చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా కోరుతూ తీర్మానించామన్నారు. అలాగే వైస్ చైర్మన్ కాజా అసముద్దీన్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ మహాజన సభ ఉద్దేశం మనం గడిచిన మిగతా విషయాలు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాజా ఆషముద్దీన్, పాలకవర్గ సభ్యులు విజయ్, అంజాగౌడ్, ప్రదీప్ గంగాధర్, భానుచందర్, లక్ష్మీ రమణ, నవీన్ గంగాధర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 29న ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకొని బీపీ సమస్యలపై అవగాహన ర్యాలి నిర్వహించారు. యుక్త వయస్కులు బీపీ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్న తరుణంలో స్థానిక సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నేడు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రముఖ ఎండోక్రైనరాజిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ ధన్పాల్ ఆధ్వర్యంలో బీపీ సమస్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ కెంచి గోపికృష్ణ, ప్రముఖ ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్, ఇతర వైద్య బృందము మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారని హాస్పిటల్ మేనేజర్ శివచక్రవర్తి తెలిపారు. హార్ట్ డే సందర్భంగా మనము ఇది హైపర్ టెన్షన్ అవేర్నెస్ గురించి అంటే రక్తపోటు, అధిక రక్తపోటు సంబంధించిన అవేర్నెస్ కోసము మనము ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ చిన్న వయసులో చాలామందికి రక్తపోటు వస్తుంది కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనందుకు బుస్సాపూర్ గ్రామం మండలానికి ఎంతో గర్వకారణమని బాల్కొండకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా బుస్సాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బోయడ నర్సయ్య అవార్డు స్వీకరించిన సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు బోయడ నర్సయ్యకు వెండి కంకణం బహుకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బట్టు రాజేశ్వర్, సర్పంచ్ కళ్యాణి గంగయ్య మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు బుస్సాపూర్ గ్రామానికి మండలానికి ఎంతో గర్వకారణమని అన్నారు. పాఠశాలకు చెందిన ఉత్తమ సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేయడం జరిగిందని, ఇలాగే పాఠశాల అభివృద్ధికి విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ ఇంకా జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. ఉత్తమ సత్కారం పొందిన బోయ నర్సయ్య సేవలను పలువురు ప్రముఖులు కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈనాడు ఆయన చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నుంచి కాదు మరి రాష్ట్రంలో నలుమూల నుంచి ఎంతో మంది ఈ అవార్డుకు అప్లై చేసుకున్నారు. అటువంటి దాంట్లో వడబోసి మరి దాని నుంచి ఎంపికేయడం అంటే మామూలు విషయం కాదు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, సర్పంచ్ కళ్యాణి గంగయ్య, ప్రధాన ఉపాధ్యాయులు రాజారాం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రమేష్, సిఆర్పి ప్రభాకర్, సుమన్, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి మరవలేనిదని పట్టణ పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నర్సయ్య అన్నారు. పట్టణ పద్మశాలి ఎన్నికల ప్రచారంలో డాక్టర్ స్వర్గీయ వనం దేవిదాస్ ఆశీస్సులతో ఏర్పాటు చేసిన దీకొండ యాదగిరి పులుగం హనుమన్లు నాయకత్వంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు పద్మశాలి రాజకీయంగా ఎదగాలన్న ఆయన ఆశయాలు పాటిస్తామని, అదేవిధంగా ముందుకు సాగుతామని గుజ్జేటి వెంకట నర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి పదవ వర్ధంతి సందర్భంగా జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ పదో వర్ధంతి సందర్భంగా ఈరోజు మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ కోసం తన సొంత ఇల్లును పోరాటం కోసం ఇచ్చిన మహాయోధులు, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీకి ఈరోజు ఘనంగా వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతి, శేఖర్ సాయిలు, రాజేశ్వర్, రాజేందర్, పంచాక్షరి, గంగాధర్ స్వామి, శ్రీకాంత్, శంకర్ రవి, శ్రీనివాస్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో సీనియర్ నాయకులు, ఉద్యమకారులు ఆలూరు గంగారెడ్డి కుటుంబాన్ని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఆలూరు గంగారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆలూరు గంగారెడ్డి తమతో పాల్గొన్నారని, రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, బీజేపీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దల గంగారెడ్డి, సీనియర్ నాయకులు బద్దం లింగారెడ్డి, మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, నాయకులు గంగాధర్ రాజు, భూపేందర్, మురళి తదితరులు ఉన్నారు. అనేక సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో నాయకులు ఒక మంచి రైతుగానే కాకుండా నిబద్ధత నుండి నాయకుడిగా అకాల మరణం మాలాంటి సాధ్యం కొంత బాధ కలిగిస్తూ ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం.
ఆర్మూర్ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి తనిఖీ చేశారు. ఆర్మూర్ అగ్నిమాపక సిబ్బంది పెరేడ్ను అధికారి భానుప్రకాష్ పరిశీలించారు. అనంతరం జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి భానుప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2 సార్లు అగ్నిమాపక శాఖ కేంద్రాలను పరిశీలించి సిబ్బంది పెరేడ్ను పర్యవేక్షించి రికార్డు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేపట్టే మార్గాలను ట్రయల్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏదైనా రెస్క్యూస్ వచ్చినప్పుడు, రెస్క్యూ జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన, ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఫైర్ అంతస్తు నుంచి ఎలా దిగుతారు, అలాగే ల్యాడర్ని ఎలా ఉపయోగిస్తారు, అలాగే హోస్ని హోస్ వాడేటప్పుడు మనం వాటర్ని ఫైర్ పెట్టిన చేసేటప్పుడు వాటర్ హోస్ పెట్టిన ఎలా లేయింగ్ చేయాలి, సో అవన్నీ కూడా ఈ డ్రిల్స్ నేను ఎవ్రీ ఇయర్ వన్స్ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్ట్ చేస్తాను. ఆ 22 ప్రోగ్రామ్లో భాగంగానే ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ జరిగింది. మీరు చూసినందుకు చూసినట్టు అదే కార్యక్రమం. సో జిల్లాలో ప్రతి స్టేషన్ కూడా ఇయర్లీ వన్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. డొంకేశ్వర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సాయన్న మార్వాడి శ్రీనివాస్ కుమార్ ఎన్నికయ్యారు. డొంకేశ్వర గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే డొంకేశ్వర గ్రామంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో అధ్యక్షులుగా సాయన్న, కార్యదర్శిగా మార్వాడి శ్రీనివాస్ కుమార్, ఉపాధ్యక్షులుగా భూమన్న ఎన్నుకోబడ్డారు. ఎస్ఆర్ఎస్పి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ సిహెచ్ మోహన్ మాట్లాడుతూ, మాకు ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా విధాలుగా ఆదుకుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో మన చెరువుల్లో ఉచిత చేప పిల్లలను పోస్తున్నారు. తమకు నిధులందించిన సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘం 6వ తర్ప ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్ 6వ తర్ప పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ, కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలిల ఉన్నత కోసం నిరంతరం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నిరాకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్ర పోరాటంలో చురుగ్గా బాపూజీ పాల్గొన్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం వదిలిన మహానీయుడు బాపూజీ అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఒకేషనల్ విద్యాధికారి రఘురాం, జిల్లా ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నూకల నారాయణ, దామోదర్ భూమేశ్వర్, రత్నాకర్ విఠల్, గణేష్ లింగం, కేదారేశ్వర్ లింగోజి తదితరులున్నారు. సెప్టెంబర్ 22న దేశవ్యాప్త కార్మిక ప్రదర్శనలను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలని ఐఎఫ్టీయు జాతీయ కమిటీ సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా కార్మిక ప్రదర్శన నిర్వహించాలని పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ వర్కర్స్, కార్మికులు, బీడి కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అలాగే అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులందరూ పాల్గొనాలని తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ నాయకురాలు దేశటి రాధ, ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు దేశటి సాయిరెడ్డి మాట్లాడుతూ, మోడీ సర్కార్ కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని, 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటలు తేవడం దుర్మార్గమని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న ఇచ్చిన తీర్పును ప్రకారం అమలు చేయాలని దాస్ డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు సరోజ, పుష్ప, గంగామణి తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న జిల్లా కలెక్టర్ ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, ఎర్రన్న గంగారాం, ఖలీం తదితరులున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల పెరిక సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. నగరంలోని శ్రీనగర్ కాలనీలో జిల్లా పెరిక సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా గొర్రలింగం, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి జంపనాథం, ఆర్థిక కార్యదర్శిగా బుద్ధే హనుమాన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమపై విశ్వాసంతో ఎన్నుకున్న కులస్తులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. నా పేరు గొర్రలింగము. నిన్న నేను జిల్లా అధ్యక్షునిగా ఈరోజు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను పెరిక క్షత్రియ కుల సభ్యులను, పట్టణ సభ్యులను కలుపుకొని, జిల్లా సభ్యులను కలుపుకొని
పనులు చేస్తానని చెప్పి. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎస్ఐ వినయ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ కుమార్ వాహనదారులకు రోడ్లు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కారు డ్రైవర్ ముందు కూర్చున్నవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ వాహన తనిఖీలు ఎస్ఐ వినయ్ పోలీస్ సిబ్బంది సందీప్ మల్లేష్ మరియు సిబ్బంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలిత షా తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఉమ్మడి జిల్లాలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాజకీయ నాయకులు. ఘనంగా బార్స్వాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. హాజరై కొత్త కార్యవర్గాన్ని అభినందించిన స్పీకర్ పోచారం. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఆలూరు గంగారెడ్డి సేవలు మరువలేనివి. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు ఆలూరు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈడల రాజేందర్. పేదింటి మహిళలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. కామారెడ్డి జిల్లాలో పెద్ద కొడప్గల్ గ్రామంలో పలువురికి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే షిండే. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవు. ముందుగా ప్రకటించిన విధంగానే సెలవులుంటాయని తెలిపిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన. మంత్రి కేటీఆర్తో టీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సమావేశం. పలు విషయాలపై చర్చ. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో తరచూ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకొని నిర్బంధించిన గ్రామస్తులు. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం. జిల్లాలో పలుచోట్ల అంబేద్కర్ సీఎం కేసీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతకు చూస్తూనే ఉండండి మీ జిటిపిఎల్.